మేడారం మహాజాతరకు వచ్చి అస్వస్థత గురైన భక్తుల్ని కాపాడే అవకాశం దక్కటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు సింగరేణి రెస్క్యూ టీం. క్యూ లైన్లలో తోపులాటలు జరగడంతో పడిపోయిన భక్తుల్ని హాస్పిటల్కి తరలించామన్నారు. అమ్మవార్ల గద్దెల మీదకి కొబ్బరికాయలు విసరటంతో వందలాది మంది భక్తులకు గాయాలు కావడంతో ఫస్ట్ ఎయిడ్ అందించామన్నారు రెస్క్యూ టీం సభ్యులు. ఇదే అంశంపై మరింత సమాచారం అశోక్ అందిస్తారు. సింగరేణి గనుల్లో ప్రమాదం జరిగిన ప్రాణపాయం ఉన్న కార్మికులను కాపాడడం కాదు, తనుల సేవలో మేం సైతం అంటూ ఇక్కడ రెస్క్యూ టీమ్ సభ్యులు ప్రాణాలు కాపాడేందుకు భక్తులను ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమందిని కాపాడారు, ఎట్లాంటి ఇబ్బందులలో వారిని సురక్షితంగా ఆసుపత్రికి తరలించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి రెస్క్యూ టీమ్ సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మీరు సింగరేణి కార్మికులను మాత్రమే ప్రాణాలు కాపాడుతున్నారు, కానీ జాతరలో కూడా సేవలు అందించేందుకు వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? ఓకే అండి, ములుగు కలెక్టర్ గారు ఆదేశానుసారంగా మనకు CNMD గారు ఈ ఏరియా జిఎంలకు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి మాకు రెస్క్యూ జిఎం సూపరింటెండెంట్ గారు అది మా ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము ఇక్కడ 40 మందిని ఎంగేజ్ చేయడం జరిగింది, యాక్టివ్ రెస్క్యూ 10 పర్సన్స్ని. యాక్చువల్గా మేము ఏంటంటే మైన్లో గ్యాసెస్ కానీ అలాంటివి పడ్డప్పుడు మేము దాన్ని స్పెషల్ ట్రైన్డ్ అప్ అయి ఉంటాము, దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కూడా నేర్చుకుని ఉంటాము. దాని ఫస్ట్ ఎయిడ్ మాకు వచ్చు కాబట్టి టెక్నిక్స్ కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉన్న టెక్నిక్స్ అని మాకు వచ్చు కాబట్టి మమ్మల్ని సిఎస్ఆర్ కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా ఇక్కడ అక్కడక్కడ మమ్మల్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. దాని ప్రకారంగా మేము ఇక్కడికి 40 మంది యాక్టివ్ రెస్క్యూ 10 పర్సన్స్, 3 ఆఫీసర్స్ ఇన్ఛార్జ్ వచ్చాము. 17వ తారీఖు నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నామండి. ఈ అమ్మవారి సమ్మక సారలమ్మ మా సన్నిధిలో మేము పనిచేస్తున్నాము. 17వ తారీఖు నుంచి ఇప్పటి వరకు దాదాపు మేము ఫస్ట్ ఎయిడ్ బాగా ట్యాకిల్ చేశాము. దాంట్లో ఏమైందనంటే మనకు దాదాపు 300 చిల్లర పైచిలకు కేసులు నమోదైనవి, దాంట్లో 120 ఎబో సీరియస్ కేసులు కూడా నమోదైనవి. ఎందుకంటే మా భక్తులు ఈ కొబ్బరికాయలు విసిరేయడం వలన, లేకపోతే బెల్లం విసిరవడం, బంగారం విసిరడం వలన తల గాయాలు కావడం, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడము, లేకపోతే మార్నింగ్ తినకుండా వచ్చి ఆ టైంలో కూడా పడిపోవడం, అట్లాంటి జరిగిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఇమీడియట్గా వితిన్ షార్ప్ అంటే బిలో టూ త్రీ మినిట్స్లోనే మేము హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు ఒక భక్తుడు అలా పడిపోవడాన్ని ఎట్లా గుర్తిస్తారు? భక్తులు పడిపోగానే పక్కనున్న భక్తులు వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. మేము కూడా మా టీం ఏమవుతుందంటే ఒక షిఫ్ట్కి వచ్చేసి 2 టీంలు ఎంగేజ్ చేశాము. రౌండ్ ద క్లాక్ ఉన్నాము. షిఫ్ట్కి 2 టీంలు అంటే 12 మంది ఉన్నాము, ఒక్కో టీంకి 6 చొప్పున. అట్లా 3 షిఫ్ట్లలో 3 12 36 మంది ఉన్నాము. సో ఏమవుతుందంటే ఈ 6 కూడా మధ్యలో ఒక ఇద్దరు మేము ఏర్పరచుకున్న స్టేషన్లో ఉండి మిగతా 4 2 టీములుగా అక్కడక్కడికి అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు. అబ్జర్వ్ చేస్తున్న సమయంలో కూడా మా దృష్టికి ఏమైనా వచ్చిన కేసులు, మేము అబ్జర్వ్ చేసిన కేసులను గుర్తించి వాళ్ళని అన్కాన్షియసా సీరియసా లేకపోతే మైనర్ ఇంజురీసా ఇలాంటి ఏమైనా గుర్తించి వాటికి తగినట్టుగా మేము వాటికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండేవాళ్ళము. కొందరు పడిపోతూ ఉంటారు, పడిపోయిన వాళ్ళని తరలించి వాళ్ళకి వైద్య సేవలు అందించిన తర్వాత ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను మొట్టమొదటిసారి అండి ఈ యొక్క మేడారం జాతర మహాజాతరలో పాల్గొనడం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు తెలిసి నేను నిన్న నుంచి అంటే ఏదైతే మా అమ్మవారు ఎప్పుడైతే వచ్చిందో సమ్మక్క జరగ అమ్మవారు వచ్చినప్పటి నుంచి ఒక నేను 30 సీరియస్ కేసులను నేను హ్యాండిల్ చేశాను. ఆ సీరియస్ కేసులు అందరూ కూడా తర్వాత వాళ్ళ ఫీలింగ్ అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను అమ్మవారి సేవలో ఈ ప్రతిసారి కూడా నేను పాల్గొనడానికి రెడీగా ఉన్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మా మేనేజ్మెంట్కి మా CNMD సార్కి ధన్యవాదాలు. చెప్పండి, ఎన్ని జాతరలు సార్? నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అండి. ఫస్ట్ టైం రావడం, ఇందులో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే. ఈ అంతా మా CNMD గారు మాకు ఇక్కడ పంపించడం మా అదృష్టంగా భావిస్తున్నాయి. అంటే ఇలా భక్తులను తీసుకెళ్ళడం, తోపులాట జరగడం, అట్లా ఏమీ ఇబ్బంది అనిపించలేదా? ఇబ్బంది అంటే మాకు ముందట ఒక లీడర్ ఉంటారు, టీం వాళ్ళు కెప్టెన్ ఉంటారు, మొత్తం క్లియర్ చేసుకుంటూ పోతారు. ఏమైనా ఉంటే జనాలు ఉంటాయని వాళ్ళు క్లియర్ చేసుకుంటూ పోతారు, మేము వెళ్ళిపోతాం అన్నట్టు పేషెంట్ తీసుకొని. ఆ సందర్భంలో మీకు ఏమి ఇబ్బంది అనిపించలేదా? చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఇది తప్పదే. ఇది పరిస్థితి మొత్తానికి కొంత ఇబ్బందులు ఉన్నా కానీ తల్లుల సేవలో భక్తులకు సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని రెస్క్యూ టీమ్ సభ్యులు చెప్తున్నారు. వినేశ్ దర్శనతో అశోక్ బిజినెస్ న్యూస్ మెడారం నుంచి.